ఆకాశవాణి నిండా మనకు సామాన్యంగా సాహిత్యం అనే వరకు ప్రాచీన కాలం నుంచి ఫలాని వాడు రచయిత అంటే ఆయన కవి అని అనుకుంటుండేవాళ్ళు వాడు ఏది రాసిన షేక్స్పియర్ ఇస్ అ పోయట్ అంటారు కానీ హీజ్ ఎ డ్రమాటిస్ట్ అన్నారు ఒక ఇరవై ఏండ్లకు ముందు కేఎన్ వై పతంజలి షేక్స్పియర్ గొప్ప కవి అన్నాడు ఇక షేక్స్పియర్ విశేషం ఏమిటంటే ఆయన రాసిన నాటకాలన్నీ బ్లాంక్వర్స్లో రాసిండు ఆయన రచనలన్నీ కావ్య సాహిత్యమే కవితా నాటకాలే ఆ నాటకాలన్నీ కవితాత్మకమే సంపూర్ణంగా బ్లాంక్వర్స్ ఆయాంబిక్ పెంటమీటర్ ఈ ఛందస్సులో రాసిండు పది మాత్రల పాదాలలోనే రాసిండు మొత్తం ఆయన నాటక సాహిత్యం అంతా అయాంబిక్ పెంటమీటర్లో రాయబడిన కవిత్వం ప్రాచీన కాలంలో ఈయన రచయిత అని చెప్పడానికి ఈయన కవి అని అంటుండేవాళ్ళు లీలావతి గణితం అటువంటిదే కదా అది గణితం వైద్యశాస్త్రం అదేదన్నా కానీ అది ఛందస్సులో రాసేవాళ్ళు ఇక ఉర్దూ సాహిత్యానికి వస్తే కొంచెం అకాడమిక్ పద్ధతిలో రచనలు చేసేవాడు గాలిబ్ ఇక్బాల్ కూడా ఒక రకంగా అంతే కొంచెం మెలోడీ ఆయనలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆయన కవిత్వాన్ని అందుకోవటానికి కొంచెం సాహిత్య సంస్కారం కావాలి గాలిబ్ను కానీ ఇక్బాల్ను కానీ అందుకోవాలంటే కొంత శిక్షణ కొంత పరిశ్రమ అవసరం కానీ మనకు అక్బర్ అలహాబాదీ లాంటి వాళ్లను లేక మీర్ తకీ మీర్ లాంటి వాళ్లను అందుకోవటానికి పెద్దగా శ్రమించవలసిన అవసరం లేదు రోటీ యా షాకెతూబా ఇవి ఆకాశం నుంచి ఊడిపడవు అని చెప్పిండు అలీ సర్దార్ జాఫ్రీ శ్రమ వల్లనే రొట్టెలు బుడతాయని దాని అర్థం ఆయన వామపక్ష భావాలు కలవాడు కనుక శ్రమ ఆధారితమైనదే సంపదంతా అనే అభిప్రాయం చెప్పిండు కవిత్వం అంటే తక్కువ ఇష్టమని కాదు వచనమంటే నవలా సాహిత్యం అంటే ఒక పలుకు ఎక్కువ అభిమానం నాకు కవిత్వం మీద గదల్స్ మీద నా అవగాహన నిదానికి చాలా పరిమితం కాకపోతే పాఠకులకు ఎక్కువ భ్రమలు కలిగించి ఉంట నేను నా రచనలతోటి నిజానికి సాహిత్యం గురించి చాలా పరిమితమైన అవగాహన ఉంది నాకు మహానుభావులు అంటే మా సదాశివగారి లాంటి మహావ్యక్తులు ఆయన మహావ్యక్తి చాలా గొప్పవాడు సదాశివ గారు చాలా ప్రేమలు గల వ్యక్తి ఎదుటివాడిని ప్రేమించటమే ఆయనకు తెలుసును ఆయన గొప్ప కవి విమర్శకుడు కంటే ప్రేమమూర్తి అంటే నాకు చాలా ఆనందం సదాశివ గారు స్వయంగా బహుభాషావేత్త అయ్యుండి ఉండి ఒక అనామకుడైన జహీరుద్దీన్ అనే కండక్టర్ గురించి బహుభాషావేత్త వాడు నేను కాను అని అన్న మహానుభావుడు అట్లాంటి మహానుభావుడు ఇంకెవడైనా ఉంటాడా అండి జహీరుద్దీన్ అని ఒక కండక్టర్ ఆదివాసీల భాషలో కోయ భాషలో గుండి భాషలో సామాన్య ప్రయాణికుల చేత సంభాషిస్తున్నాడట వాడురా నిజమైన బహుభాషావేత్త నేనెంత అని అన్న ఆ మహావ్యక్తి ముందు మనం ఎంతటి వాళ్ళు రేణువులం కాదు సదాశివగారు ముక్కోపినా అవును ముక్కోపినే ఆయన ముక్కోపి అండి అయితే ఏమాయనట కోపం ఎప్పుడొస్తుంది అంటే ప్రేమ ఉంటేనే కోపం వస్తుంది బజారు పిల్లలు తప్పులు చేస్తే నేను వాళ్ళని ఏమి అనను నాకేమి అధికారం ఉన్నది బయట పిల్లల్ని అనడానికి నా కొడుకు నా వాడు అనుకున్న వాడి మీదనే వాడు అయ్యో అపమార్గం పడుతుండ్రా అని వాడిని దండించే ప్రయత్నం చేస్తా ఉపదేశం చేసే ప్రయత్నం చేస్తా వాడి మీద నాకేమి అధికారం ఉంది ఒక వ్యక్తి మీద నేను కోపం చేస్తున్నా అంటే వాడిని నేను ప్రేమిస్తున్నా అని అర్థం సదాశివ గారి జీవితం అంతా ఉర్దూ తెలుగు సాహిత్యాల మధ్యనే నడిచింది ఇంకొక వైపు హిందుస్థానీ సంగీతం అదృష్టవశాత్తు నేను అభిమానించే పండిత్ జసరాజును ఆయన కూడా అభిమానించాడు భీమ్సేన్ జోషి కంటే ఎక్కువగా పండిత్ జసరాజును ఆయన కూడా అభిమానించింది బహుశా దానికి కారణం ఆదిలాబాదులో ఆయన ఎక్కువ కచేరు చేయటం కావచ్చు నాకు జసరాజ్ ఇష్టమే కానీ పండిత్ భీమ్సేన్ జోషి తక్కువవాడు అనటానికి నేనెవరిని ఆయన మహానుభావుడు కావచ్చుగాకా కానీ పండితులకు మాత్రమే అది తెలిసినటువంటి విషయం నాలాంటి సామాన్యులకు పండిత్ జసరాజ్ చాలా ఆత్మీయుడు దగ్గరివాడు నేను అభిమానించడానికి కారణం కేవలం గాత్ర మాధుర్యమే సంగీతం మీద నాకు అభిరుచి ఉండటం వేరు సూక్ష్మాలు తెలియటం వేరు సంగీతాన్ని హర్షించే వాళ్లలో సామాన్యులు అనేకులు ఉన్నారు ఆ అనేకుళ్ళు నేనొకణ్ణి కాదంటే ఒక శాతం లాంటి వాళ్ళు కొద్దిగా తక్కువగా ఉండవచ్చు వీడు గొప్పవాడు అనటానికి నేను సాహసించవచ్చు సంగీతం ఎప్పుడూ ప్రధానం హృదయస్పర్శి సంగీతం ఎప్పుడైనా హృదయస్పర్శి అని చెప్పొచ్చు దానికి శాస్త్రీయమైనటువంటి సూక్ష్మాలు తెలియవలసిన అవసరం లేదు ఈ కారణం చేత నేను హర్షిస్తున్నాను అని సామాన్యుడు చెప్పలేకపోవచ్చు నేను భీమ్సేన్ జోషిని ఈ కారణం చేత హర్షిస్తున్నాను అని పండితుడు చెప్తాడు సామాన్యుడు చెప్పలేకపోవచ్చు కారణాలు మాత్రమే చెప్పలేడు దానికి ప్రధానం ఆ మాధుర్యం ఆ హృదయ స్పర్శి అయినటువంటి రాగ విస్తారం అనండి శాస్త్రీయంగా ఏమన్నా అనండి నేను ఒక సామాన్య శ్రోతను నాకు శాస్త్రజ్ఞానము విశ్లేషకుని లాగా ఉండదు కానీ అంత మాత్రాన నన్ను తక్కువగా అంచనా వేయటం మాత్రం తగదు పండితులు సహేతుకంగా చెప్పగలరు నేను మెచ్చిందే మహాపండితులు మెచ్చిందనుకోండి నువ్వెందుకు మెచ్చినవురా అంటే నేను కారణాలు చెప్పగలను మాత్రమే మీరు పండితులైతే ఎందుకు మెచ్చిన అది శాస్త్రీయ కారణాలు మాత్రం చెప్పగలుగుతారు సదాశివ గారు మనిషిగా గొప్పవాడే కాకుండా రచయితగా కూడా గొప్పవాడే ఆయన సంప్రదాయ సాహిత్యం ఆధునిక సాహిత్యం వీటన్నిటి గురించి కూలంకషంగా కాదు సూక్ష్మ విషయాలు తెలిసినటువంటి వ్యక్తి అయితే తెలంగాణలో ఉన్న బలహీనత ఒకటి ఆయనలో ఉంది నేను వెలుగులోకి రావాలి అంటే ఎందుకు వెలుగులోకి ఎందుకు రావాలండి వెలుగులోకి వచ్చి సాధించేది ఏముంటుందండి అనే ఒక నిర్లిప్త భావన మహానుభావులందరిలో ఉంటుంది తెలంగాణలో ఈయన ఒక్కంలా అని కాదు తెలంగాణ వారికి ఈ ప్రచార ధోరణి రక్తంలనే లేదండి తెలంగాణ కళాకారులలో ప్రాచుర్యాన్ని సాధించాలనే ధోరణి లేదు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నాడు ఆయనకు ప్రచారం అవసరం లేదు అందుకు భిన్నమైనటువంటి మహానుభావుడు రజనీష్ ఉన్నాడు ఆయనకు ప్రచారం చాలా ఇష్టం ప్రచారాలు చేసుకున్నా కానీ రజనీష్ కంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రజల హృదయాలలో నిలిచిపోయింది ఖండూతి అంటమే అది ఆయనకు లేదు సదాశివ గారి కాంట్రిబ్యూషన్ మరేమీ ఉన్నా లేకున్నా అమ్జద్ రూబాయిల అనువాదం ఒకటి ఉర్దూ సాహిత్య చరిత్ర ఏతే షామ్ హుసేన్ రచనకు అనువాదం ఈ రెండూ చాలు ఉర్దూ కబుల కవితా సామాగ్రిని గురించినటువంటి విషయాలు ఉర్దూ అసలే తెలియని వాళ్లకు తెలుగులో ఉర్దూ సాహిత్య ప్రతిభా ప్రతిభాప్రాభావం తెలియజేయటం అనేది ఆయన పెట్టుకున్న పని అది చాలా చిన్న విషయం ఏమీ కాదు ఇటువంటి పని చేయడాన్ని సెకండరీ అండ్ టెక్నికల్గా డెరివేటివ్ టాలెంట్ అంటాం డెరివేటివ్ అయినా కానీ ఇది గొప్ప విషయమేనండి ఈ డెరివేటివ్ టాలెంట్ ఇతరుల మీద ఆధారపడ్డా కానీ ఆ ఇతరుల గురించి లోకానికి అసలు పరిచయమే లేదు కదా ఆ ఇతరులను పరిచయం చేయటం గొప్ప విషయం అవుతుంది కదా ప్రముఖమైన విషయాలను గురించి సెకండరీ సోర్సెస్ ద్వారా పరిచయం చేయడం చాలా గొప్ప విషయం అయితే సదాశివ గారు మౌలికమైన విషయాలను కూడా పరిచయం చేసినాడు అద్భుతమైన కవిత్వం రాసిండు తాను మంచి సంప్రదాయ కవిత్వం రాసిండు అద్భుతమైన శతకాలు రాసిండు ఒక మనిషి జీవితంలో పక్కవాడి సాంగత్యం పక్కవాడి జీవితాన్ని గురించి పరిచయం చేయటం అనేది చిన్న విషయం కాదు ఉర్దూ సాహిత్య సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళల్లా లేరు అది మొదటిది తెలుగు వాళ్లకు తెలియజేయాలనే తపన ఇక రెండవదు ఇది తెలియజేస్తే నాకు పేరొస్తుంది అనే స్వార్థ చింతన ఉన్నవాళ్ళు ఒకరిద్దరు ఉండవచ్చు కానీ సదాశివ గారికి ఆ స్వార్థచింతన ఏనాడూ లేదు నిస్వార్థంగా ఉర్దూ సాహిత్యాన్ని తెలుగు వాళ్లకు పరిచయం చేసినాడు అది ఒక ఉదాత్తమైన వ్యక్తి లక్షణం మనకు అసలు సాధారణంగా భావుకత అనుభూతి కవిత్వం అనేది కొత్తగా కనిపెట్టినట్టు చాలామంది అంటుంటారు అసలు అనుభూతి కవిత్వానికి మూల పదార్థం మూలమైన దినిసే అనుభూతి ఒక విషయాన్ని అనుభవించటం అంటే సెకండరీ ఎక్స్పీరియన్స్ అంటున్నాం అను అంటే తోడుగా భవ ఉండటం అంటే బాహ్యంగా ఉన్న ఒక వస్తువును ఇంటర్నలైజేషన్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో ఆ ఇంటర్నలైజేషన్ చేసుకున్న తర్వాత అది మనది కాదు బయటి విషయం బయటి విషయాన్ని మన ఆత్మగతం బుద్ధిగతం చేసుకొని ఆ అనుభవాన్ని మళ్ళీ ఎదుటివాడికి సంప్రేషణ చేయటం టు కమ్యూనికేట్ ఈ కమ్యూనికేషన్లో వీడికి భాషా సామగ్రి మీద సంపూర్ణమైన అధికారం ఉంటే తప్ప ఎదుటివాడికి అది ప్రసారితం అంటే సంప్రేషణ అనేది జరగదు అయితే సదాశివ గారు సంప్రేషణ చేసినంత మాత్రం చేత్త ఎదుటివాడు ఈయన అనుభవాన్ని పునర్జీవించడం అనేది ఆ ఎదుటివాడికి సాధ్యం కాదు మరెప్పుడు సాధ్యమవుతుందండి అయితే ఇది రచయితలోపమా అంటారా ఎదుటివాడిలో ఆ భావం కలగటం లేదు కదా అంటే ఇదే వేవ్ లెంత్ను వాడు రిసీవ్ చేయటానికి కూడా వాడిలో ఆ శక్తి ఉండాలి అంటే ఎదుటివాడికి కనీసపు భాషా జ్ఞానం అవసరం అంటే అవసరమైనటువంటి భాషా జ్ఞానం ఒక గహనమైనటువంటి తాత్విక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే వాడిలో కూడా అంత భావనా బలం ఊహాశక్తి ఉండాలి ఒక ఐదో తరగతోడికి ఏ సూఫీ కవిత్వము అంటే ఎక్కడ అర్థమవుతుంది వాడి జీవితంలో అట్లాంటి విషయాలు ఎదురు కాలేదు కదా ఎదురైనా గానీ తను గ్రహించలేడు కదా కనుక అనుభవం అనుభూతి కవిత్వం అంటే అసలు అనుభవం అనుభూతి లేకుండా కవిత్వమే కాదు వచనమైన ఏది ఉండదు కొన్నేమో మోటార్ యాక్టివిటీస్ అంటాం కైనెటిక్ యాక్టివిటీస్ లేక చలన విషయాలు అంటే భౌతిక విషయాల గురించి రాయటం ఒకటి బౌద్ధిక విషయం గురించి రాయటం ఒకటి ఆ బౌద్ధిక విషయాలకు తప్పకుండా కొంత ఊహాశక్తి ఉంటే తప్ప మనం అనుభవించటం కానీ ఎదుటివాడికి సంప్రేషణం చేయటం కానీ సాధ్యమయ్యే విషయం కాదు కనుక అనుభూతి అనేది లేకుండా కవిత్వం అసలు వీలు లేదు ఆకాష్వాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎస్ఎం మనస్సు నిండా